చేతులు తంగేళ్ళు దాటాయని చెప్పడానికి ఇది సజీవ తార్కాణం. చాలాసార్లు మీరు గమనిస్తే ముఖ్యమంత్రి గారు కానీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి కానీ ఏం చెప్తారు, ప్రతిపక్షాలకు ఎంత అంటే అంత మాట్లాడేందుకు అవకాశం ఇస్తాం, ఎన్ని రోజులంటే అన్ని రోజులు సభ నడుపుకుందాం, అసలు ప్రతిపక్షాల దగ్గర సబ్జెక్టే లేదని అడుగుతారు. నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇస్తున్నటువంటి అప్పీల్, ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, అది ఈ పార్టీ ఆ పార్టీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం, ఈయన ముఖం నేను చూడు ఆయన ముఖం నువ్వు చూడొద్దు, ఇది కాదు డెమోక్రసీ స్పిరిట్. దాదాపు 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్నటువంటి మీరు, మీకు నచ్చితే ఒక రకంగా నచ్చకపోతే ఇంకొక రకంగా సభ నడుపుతా ఉన్నప్పుడే మీరు పలాయనవాదాన్ని చూపిస్తున్నారు, పారిపోతున్నారని అర్థమవుతుంది. 3 రోజులు ఎందుకు 30 రోజులు పెట్టుంది, ప్రతిపక్షాల దగ్గర సబ్జెక్ట్ లేదనుకోండి, మేమే కదా జనం ముందు తేలిపోయేది, లైవ్లు చూపెట్టండి, ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు, ఎవరికి ఏం మాట్లాడొస్తుంది, ఏం మాట్లాడొస్తుంది లేదా ప్రపంచానికి చెప్పండి, దానికి ఎందుకు భయపడుతున్నారు? పార్లమెంట్ నడుస్తుంది, రాజ్యసభ నడుస్తుంది, వేరే రాష్ట్రాలలో నెల నెలలు సభలు జరుగుతాయి, ఒక్క తెలంగాణకే అంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితి ఏముంటుంది? ఎందుకు 3 రోజులు ఎందుకు సభ? ఒకరోజు మొత్తం కూడా హోంగార్డుల సమస్యల మీద చర్చించుదాం, ఒకరోజు విఆర్ఏల సమస్యల మీద చర్చించుదాం, ఒకరోజు పెట్టక పెట్టిన అమీన్ సాబ్ కానిస్టేబుల్ల ఉద్యోగాలలో మా దళిత బంధువులకి దళిత విద్యార్థులకి ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వకపోవడం వల్ల అన్యాయం జరుగుతుందనే మాట్లాడదాం. 1984 డిఎస్సి క్వాలిఫై అయినటువంటి 1500 మంది ఏడున్నారో ఏమవుతున్నారో తెలంగాణ గురించి మాట్లాడదాం. 317 జీవో తెచ్చి ట్రాన్స్ఫర్ చేసి భార్య నౌక దగ్గర భర్త నౌక దగ్గర వేసి కేవలం 13 జిల్లాలలో ట్రాన్స్ఫర్ చేసి మిగతా జిల్లాలలో అగమ్య గోచరానికి గురి చేసినటువంటి బడిపంతుల గురించి మాట్లాడుకుందాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే రోజుకొక సమస్యను తీసుకోండి, రోజుకు ఒకటే సమస్యను చర్చించుదాం. ఒకరోజు పాలమూరు రంగారెడ్డి చర్చించుదాం, ఒకరోజు కాళేశ్వరం మీద చర్చించుదాం, ఇంకా మీకు ఇంకా నష్టం అనిపిస్తే వాటిలో కొనుగోలు మీద మాట్లాడదాం. మీకు చేతనైతే మేమేం చేసినాం, మీరేం చేసినాం, మీరెన్ని పైసలు పెట్టారు, మేమెన్ని పైసలు పెట్టినాం, కేంద్రం నిజంగా వాటికి ఉంటుందా ఉంటలేదా, సూదులు దబ్బునాల పైసలు ఎవరు ఇస్తున్నారు ఇస్తలేరు అన్ని చర్చకు పెట్టుకుందాము అంటున్నా. ఇవేవి మాట్లాడకుండా 3 రోజులు ముచ్చటగా అసెంబ్లీ సమావేశాలు అంటే అన్న నువ్వు నమ్మవు, నేను 48 గంటలు ట్రావెల్ చేసి ఆస్ట్రేలియా అనే దేశం నుంచి నా మీటింగ్లు టికెట్లన్నీ పోస్ట్ పోన్లు క్యాన్సిల్ చేసుకొని పొద్దుగాల 7 గంటలకు దిగి ఊరికొచ్చినాను నా మీటింగ్కి. నేను వచ్చిన 28 గంటలలో 28 నిమిషాలు నడవలేదన్న సభ, ఇంత అన్యాయం అయితే. సంతాప తీర్మానాలు ప్రవేశపెట్టి సభ నడవద్దని ఏమైనా సభ రూల్ ఉందా సార్? ఇది సాంప్రదాయంగా వస్తున్నదేనా? కేవలం 3 రోజులే పెడుతున్నా, ఫుల్ డే పెట్టచ్చుగా. నాకు నచ్చితే సాంప్రదాయం, నాకు నచ్చకపోతే రూలు, ఇది పరిస్థితి. నేను ఈ రోజు కూడా గౌరవ స్పీకర్ గారిని కలిసి ఒక మాట అప్పీల్ చేసి వచ్చిన సార్, 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే 2 ఎమ్మెల్యేలు ఉన్నటువంటి పార్టీలకు కూడా శాసనసభలో ఎమ్మెల్యేలు వచ్చినప్పుడు కూర్చొని ఇట్లా మాట్లాడుకోవడానికి ఒక రూమ్ ఇచ్చిండ్రు, మాకు ఒక రూమ్ ఇవ్వండి సార్ అని చెప్పిన. ఈ రోజు దాకా అమలు చేస్తలేరు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి శాసనసభ 294 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు అసెంబ్లీ నడిచేది, అందరికీ రూములు దొరికేటి, ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. ఒకవేళ సాంప్రదాయమే కరెక్ట్ అనుకున్నాం అనుకోండి, ఒక ఎమ్మెల్యే ఉన్నా బీఏసీకి పిలిచారు, ఇదే రాజాసింగ్ గారిని, ఇదే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేను ఒకడు గెలిచినప్పుడు కూడా బీఏసీకి పిలిచారు, తర్వాత నేను గెలిచినాక మానేసారు, రాజేందర్ గారు గెలిచినాక పిలవడమే మానేసిండ్రు. బీఏసీకి పిలువండి, బీఏసీకి పిలిచే కంటే ముందే గవర్నమెంట్ లీగ్లు ఎట్లు ఇస్తుంది? 6 తారీఖు 12 తారీఖు 13 తారీఖు 3 రోజులు అసెంబ్లీ నడుస్తుంది అని ఎట్లా చెప్తారు మీరు? అంటే ఇంత అన్డెమోక్రటిక్గా ఆటోక్రటిక్గా ఉండడం అనేది సరైనది కాదు. ప్రజా సమస్యల్ని ప్రజాక్షేత్రంలో వినము, ప్రజల్ని కలవము, ఎమ్మెల్యేని కలవము, ఇట్లయితే ఎట్లయితుంది? కనీసం నిండు శాసనసభ ద్వారానని చెప్పుండ్రి, మీరు బాగా మాట్లాడతారు కదా, మీ మాటలే జనం వింటారు కదా, చెప్పుండ్రి వచ్చి. అంటే మెజారిటీ కూడా వాళ్ళ సైడే ఉంది కదా, మెజారిటీ ఎమ్మెల్యే 100కి పైగా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉన్నారు, మీరు అటు ఇటు రాజాసింగ్ లేడు, ఇప్పుడు మీరు ఇద్దరే ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఒక 4 5 ఉన్నారు, అంతకుమించి అక్కడ ఆప్షన్ కూడా ఏం లేదు కదా. ఆయన ఆయన వాదన ఏదో